పశ్చిమ బెంగాల్ పోర్టులో రేపు నాలుగో విడత ఎన్నిక నాలుగు ఈ దశలో నలభై నాలుగు స్థానాలుగాను మూడు వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు బదులు ఉన్నారు పలువురు మంత్రుల భవితవ్యం ఈ దశలో మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతుండగా మరోవైపు నాటు బాంబులు దొరకడం కలకలం రేపుతోంది దక్షిణ ఇరవై నాలుగు పరగణ జిల్లాలోని కాళీపాద వద్ద ఉన్న కుంటలో ముప్పై నాలుగు క్రూడ్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ బాంబులను సంచుల్లో చుట్టి ఉంచారు భారత్ చైనా సైనికాధికారులు నేడు మరోసారి సమావేశం కానున్నారు లదాఖ్ లో మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసమరణపై చర్చలు ప్యాంగ్ ప్యాంగా సరస్సు నుంచి బలగాల ఉపసమరణ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో గోగ్రా పర్వతాలు దెప్సాంగ్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఉపసంహరణే లక్ష్యంగా ఈ చర్చలు జరగనున్నాయి తూర్పు లదాఖ్ లోని చషుల్ ప్రాంతంలో ఈ భేటీ జరగనుంది లో ఉగ్రవేట కొనసాగుతోంది రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు లో ఇద్దరు లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అనిల్ దేశ్ముఖ్ దాఖలు చేసుకున్న పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టింది పబ్బులు బార్లు రెస్టారెంట్ల నుంచి నెలకు వంద కోట్లు వసూలు చేయాలని పోలీసులను ఆదేశించారని ఆరోపణలున్నాయి ఆయన మీద దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది ఒకే హాస్పిటల్లో పనిచేసే ముప్పై ఏడు మంది డాక్టర్లకు కరోనా సోకింది ఢిల్లీలో సార్ గంగారాం హాస్పిటల్లో పనిచేసే ముప్పై ఏడు మంది వైద్యులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఈ విషయాన్ని హాస్పిటల్ వర్గాలు వెల్లడించే ప్రస్తుతం డాక్టర్లు హోమ్ ఐసోలేషన్లో ఉండి మహమ్మారి నుంచి చికిత్స పొందుతున్నారు తమిళనాడులో కరోనా వైరస్ మళ్లీ పంజా ఉండడంతో ప్రభుత్వం పలు ఆంక్షలతో మినీ లాక్డౌన్ విధించింది కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి లాక్డౌన్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ తెలిపారు కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ నెల పది నుంచి పలు ఆంక్షలు అమలుకొస్తాయని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు పాజిటివ్ కేసులు పంతొమ్మిది మరణాలు నమోదయ్యాయి దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు విధించడంతో వలస కూలీలు అప్రమత్తమయ్యారు పొట్ట చేత పట్టుకుని పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కూలీలు వలస కార్మికులు గతేడాది అనుభవాలతో ముందు జాగ్రత్త పడుతున్నారు బస్సులు రైళ్లలో సొంతలకు వెళ్లిపోతున్నారు మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ తర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది కొత్తగా లక్ష ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఏడు వందల ఎనభై కరోనా మరణాలు సంభవించాయి దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి ముప్పై లక్షల అరవై వేల ఐదు వందల నలభై రెండు కాగా ఇప్పటి వరకు కోటి పంతొమ్మిది లక్షల పదమూడు వేల రెండు వందల తొంభై రెండు మంది డిశ్చార్జ్ అయ్యారు కరోనాతో ఇప్పటివరకు లక్ష అరవై ఏడు వేల ఆరు వందల నలభై రెండు మంది మృతి చెందారు ప్రస్తుతం తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నాయి తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి కొత్తగా రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు కరోనా నుంచి మరో మూడు వందల అరవై మూడు మంది బాధితులు కోలుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు వందల డెబ్బై రెండు కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి ప్రస్తుతం హోమ్ ఐసోషన్ తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది కరోనా బాధితులు ఉన్నారు హైకోర్టు తీర్పు మేరకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల పదిన చేపట్టవద్దని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు హైకోర్టులో కేసు పరిష్కారమై తదుపరి తేదీలు ప్రకటించే వరకు బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో పటిష్ట భద్రత కల్పించాలన్నారు బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు జిల్లాలో రెండు వందల ఐదు చోట్ల స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం పెదపట్నం లంక సత్యమపేటలో జనసేన దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పీగానవరం ఎమ్మెల్యే కొండేడి చిటిబాబు పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఓటర్లకు డబ్బు పంచేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో దాడి చేశారు సముద్రంలో మత్స్య సంపదను పెంపొందించే ప్రక్రియలో భాగంగా ఈ నెల పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు వేట నిషేధం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఓనం మాల్కొండ ఉత్తర్వులు జారీ చేశారు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద ప్రభుత్వం పదివేల చొప్పున మత్స్యకార కుటుంబాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది విజయనగరం జిల్లా కురుపా మండలం నేరేడు మానగోడులో విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన బిడ్డిక జ్యోతిక అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది మూడు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం బిలుగోడలోని స్నేహితురాల వివాహానికి చెప్పి వెళ్లిన జ్యోతిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేపాల వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు వైపు వెళ్తున్న స్ఫ్ట్ కారు బుచ్చరెడ్డిపాలెం వైపు వెళ్తున్న వెడ్డింగ్ సామాన్ల తరలింపు ఆటో ఎదురు ఎదురుగా ఢీకున్నాయి ప్రమాదంలో ఆటో బోల్తాపడగా కారు ముందు భాగం నృత్య అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు విశాఖ జిల్లా అనంతగిరి మండలం ఎగువ సనబలో కారు దక్తమైంది ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తో కార్లో మంటలు చెరయ్యాయి దీంతో అందులోని వారంతా బయటకు దిగారు అయితే మంటలు వ్యాపించి కార్ పూర్తిగా దగ్గమైంది ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపించుకున్నారు నెల్లూరు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వాహన తంఖీలు నిర్వహించిన సెబ్ అధికారులు విశాఖ నుంచి ఆర్టీసీ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న గంజాయి గుర్తించారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ముప్పై లక్షల విలువైన గంజాయి సీజ్ చేశారు నిందితుల్లో ఇద్దరు